ఏబిఎన్ రాధాకృష్ణ మరొక కొత్త ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారిపై తీసుకురావటం జరిగింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ప్రజలకు అబద్ధ ప్రచారం చేయటానికి ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి అతను అనుకున్నటువంటి టీడీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అలాగనే చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు పర్టిక్యులర్గా మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిపై అంత దొంగ ఆరోపణలు చేసినటువంటి మీరు ప్రజలేనా అరే రాధాకృష్ణ అరే విధవా నువ్వు ఎండీ అయితే ఏంది బ్రోకర్ అయితే ఏంది పనికి మాలినటువంటి కుక్క అరీ చేతగాని కుక్క దరిద్రుడ దేశ చరిత్రలో నీ అంత చీటరో నీ అంత మేతగింజ వర్గం ఏది ఉండదనే విషయం కూడా గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ ఉన్నా పనికి మాలినోడా నీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఎలా మాట్లాడాలో డిస్కషన్ చేసినటువంటి వీడియో చూడని యొక్క బ్రతుకు బయటపడిద్ది పనికి మాలినటువంటి వెధవ ఎన్టీఆర్ పేరుని తీసేయటానికి మీరు మాట్లాడుకున్నటువంటి వీడియో లేదంటారు కుక్క ఎంత రా నువ్వు ఎంత రా నువ్వా అరే నాకు బూతులు రావు కాదు కానీ నిన్న ఈ క్షణంలో ఎట్లా తిట్టేవన్నంటే అట్లా తిట్టేవన్నరా వీడియో చూసి షాక్ అయ్యనరా నేను షాక్ అయ్యాన రాధాకృష్ణ నువ్వు నిజంగా తల్లికి ఒక అబ్బకి పుడితే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవు అనేది కూడా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలారా ఈ ఏపీఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణ చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని మీరు వినండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కాక మునిపే అంటే సేమ్ కాక మునిపే ఇల్లు కట్టేసుకున్నాడు తన సొంత డబ్బులతో స్థలం కొనుక్కొని తన సొంత డబ్బులతో కొనుక్కొని ఇంట్లోకి వెళ్ళాడు అది వీళ్ళు విమర్శాత్మకంగా తీసుకొని ఏదో దొంగ ఆరోపణలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాధాకృష్ణ ఆడినటువంటి డ్రామా చూడండి జగన్ ఇంటికి ఐదు నెలలంట ఐదు కోట్ల అరవై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అయినాయి అంట ఎంత అబద్ధమండి ఇది అంటే ప్ర నెల స నెలకు సగటునంట మూడు కోట్లు ఖర్చు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏసీకి కిటికీలకు నాలుగు కోట్లంట రోడ్డు అంటే ఆ ఇంటి ముందు రోడ్డు వేయటానికంట ఒక కిలోమీటర్ లోపు ఐదు కోట్ల రూపాయలంట బాత్రూమ్ కంట ఒక బాత్రూమ్కే ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని ఎలిఫాడ్ ఇతర అవసరాల కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టాడని అక్టోబర్ ముప్పై ఒకటి కూడా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు విడుదల చేశాడని అస్ చూడండి ఎంత దారుణంగా అంటే అంత దారుణం అండి ఆ తర్వాత ఎందుకు అంటే వీప్ కట్టడానికంట మొత్తం ఎనిమిది జీవోల ద్వారా పదిహేను కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన వ్యక్తిగతంగా ఈరోజు ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ అనే దుర్మార్గుడు దుష్టుడు వాడొక సాతానుడు అండి వాడొక సైకో అండి పిచ్చి అహంకారం అండి రాష్ట్రంలో వాడికి పట్టినటువంటి గజ్జి ఎవరికి కూడా పట్టలేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి వాడు ఎంత కిరాతకుడో వాడు సైకుతో ఎంతమందిని చంపాడో ఎంతమందిని అరెస్ట్ చేశాడో ఈరోజు వాడి చరిత్ర నేను ఇప్పుతున్నాను వినండి వాడు అమ్మాయిల్ని ఏ రకంగా ఏ రకంగా వేధించి వేధించి పాడు చేశాడో అంత దుర్మార్గుడు వాడు కట్టినటువంటి ఇల్లు ఎన్ని తెలుసా ఎనిమిది ఇల్లులు వాడు కొన్న స్థలాలన్నీ తెలుసా అవి విప్పాల బయటికి ఐ విప్పాల మల్లయ్య జూపడి గారు మా మండలం మాజీ ఏబిఎన్ విలేకరి వడ్డే శ్రీకాంత్ నాయుడు కూడా బా బూతుగాడిని మించిన మహా వెధవ అసలు ఏబిఎన్కు పుట్టినటువంటి వారందరూ కూడా అలాంటి వ్యక్తులే అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి కొంతమంది దుర్మార్గులు ఉన్నారు వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు నేను చెప్తున్నాను ఒరే ఏబిఎన్ ఒరే ఏబిఎన్ ఏబిఎన్లో ఉన్నటువంటి రాధాకృష్ణ నీకు చించి ఆరేసే రోజులు దగ్గర పడ్డాయి గుర్తుపెట్టుకో ప్రజలు తిరగబడ్డారా ఇంటిలో ఉండడానికి కూడా ఉండదు గుర్తుపెట్టుకో నువ్వు చెప్తున్నా ఎంత దుర్మార్గుడు రా నువ్వు ఎంత రా అరే ఎవడన్నా ఏ సీఎం అయినా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక పేదల మనిషి డబ్బుని ఇవ్వటమే తప్ప తీసుకోవటం తేలినటువంటి గొప్ప మనిషి మ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని నీవు పదిహేను కోట్ల అరవై ఐదు లక్షలు ఈ ఐదు నెలల్లో ఖర్చు పెట్టాడని ఇంటి కోసం ఎంత అబద్ధ ప్రచారం ఎంతో రోడ్లే వేయలేదు కదా నువ్వు చంద్రబాబు నాయుడు అంటే ఈ లెక్కన చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లకి ఎన్ని కోట్లు మింగేశాడు అవునులే అవునులే కదా ఏదో సిగ్గు బిళ్ళ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు తర్వాత ప్రజా సమస్యల కోసం కట్టినటువంటి బిల్లింగ్ పది కోట్లు ఏమి 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 అన్యాయం ఏమి అక్రమాలు ఏ అరా అసలు అరాచకాలు టీడీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి ఎంత దారుణం చిన్న బిల్లుకే కోట్ల రూపాయలు పెట్టినటువంటి మీరు మీరు బయట పెట్టి చెప్పాలా నేను చెప్తున్నా నుంచి ప్రతి ఒక్కటి తిరగబడండి ఈ రోజు నుంచి నేను చెబుతున్నా ఏబీఎన్ ఛానల్కి సంబంధించినటువంటి ఏ పేపర్ కూడా కొనకూడదు ఈ రోజు నుంచి మనం చెబుతున్నాం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా కార్యకర్తలైనా జగన్ అన్న అభిమానులైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులైనా ఎట్టి పరిస్థితులు ఏబీఎన్ పేపర్ ఈ రోజు నుంచి బంద్ చేయాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన తప్పుడు ప్రచారం అది చాలా బాధాకరమైన మా నాయకుడి మీద మేము నమ్ముకున్నటువంటి నాయకుడి మీద యథార్థంగా పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుడి మీద ఇంత దౌర్భాగ్యంగా ఇంత అరాచకంగా ఇంత అన్యాయంగా మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఈరోజు నిజంగా ఏబిఎన్ సంబంధించినటువంటి ఛానల్ కానీ ఏబిఎన్ సంబంధించినటువంటి పేపర్ కానీ మేము బంద్ చేస్తున్నాం ఆంధ్రజ్యోతి పేపర్ను ఈ రోజు నుంచి అనే విషయం కూడా తెలియజేస్తూ నేను చెప్తున్నా రాధాకృష్ణ నీకు రోజులు దగ్గర పడ్డాయి పాపం చేసిన వాడు ఎప్పుడు తప్పించుకోడు పాపం మనుషులను పట్టిస్తుంది నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన అన్యాయాలు నువ్వు చేసిన దోపిడీలు అరాచకాలు ఉన్నాయి శిక్షకు తప్ శిక్ష నుంచి తప్పించుకోలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిపై ఇంత తప్పుడు ప్రచారం చేస్తావా విధవా పనికి మాలిన విధవ ఇంత దౌర్భాగ్యుడు అంటారు నువ్వు ఏబిఎన్ రాధాకృష్ణ నువ్వెక్కడున్నా సరే ఎక్కడున్నా సరే ప్రజలు తిరగబడ్డారంటే కాలం చెల్లినట్టే అనే విషయం కూడా గుర్తుపెట్టుకోమని తెలియజేస్తూ ఇంకొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని ప్రజలార ఎవ్వరు కూడా నమ్మొద్దని తెలియజేస్తూ ముగిస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి